అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యుయెన్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం, ఇప్పుడు 2 రెడీ అయినాయి, తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే 4వసారి నేను ముఖ్యమంత్రి, ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే, తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు, ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు, ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈరోజు ఎంతో మంది భక్తులు వచ్చారు, ఉండీలో డబ్బులేస్తారు, అన్నదాన ట్రస్టుకు నిధులిస్తారు. దీనివల్ల 1 రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1 లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018లో నేను ప్రారంభించాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్నం అనేది అందరికి అవసరం. ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్, ఒక పుష్ కార్ట్ తోలుకునే వ్యక్తి, ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి, లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి, లేకపోతే ఎక్కడో షాపుల్లో పనిచేసి అరాకొరా జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను. ఇక్కడ కూడా మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది. మేము సంపాదించే 300 రూపాయల్లో లేకపోతే 200 రూపాయల్లో 100 రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తానని బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మీరు చూస్తే పూటక 5 రూపాయలు, ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, అంటే 15 రూపాయలతో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే
అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం, 1,41,000 మందికి రోజుకు తిండి పెట్టాం, 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, దగ్గర దగ్గర 4,60,00,000 మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకపోతే, ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం, కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే, మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే, చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళు కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని, నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని, ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం, అన్నం కూడా నాణ్యమైనది, పౌష్టికాహారం ఉండేది, ఇవన్నీ తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూస్తే 49 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఈరోజు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ కంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం, గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. రోజుకు 350 మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ క్యాంటీన్లో మీరు చూస్తే ఒక రోజుకు 350 మందికి 26,250 రూపాయలు అవుతుంది, 100 క్యాంటీన్లకు 26 లక్షలు అవుతుంది, 203 క్యాంటీన్లు ప్రారంభిస్తే 53,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది, సంవత్సరానికి 200 ఖర్చు అవుతుంది. నేను అడుగుతున్నా, ఈ 200 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ళని పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం, అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత. ఈరోజు ఇక్కడ నేను చూశాను సంస్థ కూడా, మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్ లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు 34 రూపాయలు పడుతుంది, బ్రేక్ఫాస్ట్ మాత్రం 22 రూపాయలు పడుతుంది, మొత్తం 90 రూపాయలు అవుతుంది. 15 రూపాయలు పే చేస్తే 75 రూపాయలు ప్రభుత్వం గాని డోనర్స్ గాని దాతలు గాని ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా 1 రూపాయి ప్రాఫిట్ తీసుకోరు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు దేశంలో రోజుకు 23 లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ పాత్ర. ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం 11 సెంట్రల్ కిచెన్స్ పెట్టారు, ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు, అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.